సామాజిక తెలంగాణ రాదు కాబట్టి సామాజిక తెలంగాణ రావాలంటే మేము సామాజికంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు కోదండరామ్ గారి పక్కన పోలే మీకు తెలుసు నా పక్కన నేను అనుకున్న స్థానాన్ని భర్తీ చేసినప్పుడు మంత్రులు ఐనూరు ఉన్నారు నేను పోతే నాకు పెద్ద సమస్య కాదు టికెట్ వచ్చేవారు మంత్రి అయ్యేవారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరూ తెలుసు చాలా మంది తెలుసు 2009 లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ గా ఢిల్లీలో అందరి సమక్షంలో ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వారిని పిలిచి దివైన బీసీ నాయకులు ఇన దగ్గర డబ్బులు లేవు మునుగోడుకి వెళ్ళి బీసీ జనాభా ఒకటి ఎక్కువనే అందులో ఈయన గౌడ కమ్యూనిటీ కాబట్టి ఈయన మునుగోడు అకామిడేట్ చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది అందరికి చెప్పడం జరిగింది పేపర్లలో టీవీలలో రావడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ చేంజ్ అయ్యింది ఆ సందర్భంలో రాజశేఖర్ గారు పిలిచి మీరు డోంట్ వరీ మీకు ఎమ్మెల్సీ నేను అకామిడేట్ చేస్తా అంటే నేను చెప్పిన సార్ మేము ఎప్పుడు కూడా పదవుల కోసము పైదవీల కోసము సుఖాల కోసము మేము అలవాటు పడ్డోళ్ళం కాదు నేను పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన గడ్డ మీద పుట్టిన భూస్వాములను పెట్టందారులను తరిమి పుట్టినటువంటి నక్సల్ వరి కేంద్రంగా పుట్టినటువంటి రాచకొండలు పుట్టిన కాబట్టి ఎప్పుడు కూడా మేము పదవుల కోసం ఉన్నాం సార్ ఒక అవకాశం వచ్చినప్పుడు నేను సైకిల్ మీద పోతున్నా నువ్వు స్కూటర్ ఇద్దామన్నావు సరే సైకిల్ మీద పోతే నేను ఇప్పుడు చౌటు పరుగోవాలి సైకిల్ మీద పోతే 15 నిమిషాలు పడుతుంది నువ్వు స్కూటర్ ఇస్తే 5 నిమిషాలు పోగలుగుతా కాబట్టి స్కూటర్ మీద పోవచ్చు ఏమైనా మన ప్రజల కోసం ప్రజల సేవ చేయాలనే ఉద్దేశం కోసమే తప్ప ఇంకోటి లేదని చెప్పడం జరిగింది ఆ తర్వాత బీసీ కమిషన్ మెంబర్ ఇస్తామన్నారు ఆ తర్వాత మొన్న టీఆర్ఎస్ వచ్చిన జోగు రామన్న మినిస్టర్ పిలిచి మీకు బీసీ కమిషన్ చైర్మన్ కానీ మెంబర్ కానీ ఏది కావాలంటే అది ఇస్తామన్నారు ఎందుకు చెప్తున్నంటే చాలామంది అయ్యో సీనన్న మొన్న వచ్చినప్పుడు అలా సీనన్నను 25 ఏళ్ళ సంచేస్తున్నాడు నీకు పాపం ఏ పదవి రాదే అని అంటారు నాకు నవ్వు వచ్చింది పదవులంటే అది కాదయా ఈ కమిషన్లు మెంబర్లు చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమ్మడాంధ్ర ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వరకు ఎంతమంది అయ్యారు దాదాపు నాకు తెలిసి 10,000 మంది అయ్యారు 10,000 మందిలో ఒక్కరి పేరన చెప్పగలరా మీరు ఉమ్మడాంధ్ర ప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు ఉండే 294 మందిలో రాయలసీమ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పగలరా తెలంగాణ నుంచి ఎవరైనా చెప్పగలరా ఎందుకంటే ఎవరు కూడా పదవులు ఉంటే చరిత్రలు ఉండరు పదవులు ఉన్నోళ్ళు నాకు తెలిసి ఏదైనా పండగ పోతే బుడ్రాయి పండగ పోతారు లేకపోతే ఇంకో పండగ పోతారు ఏదైనా ఊరికి పోతారు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం పోతే పదవులు ఉన్నోళ్ళు ఆడ ఫ్లెక్సీలలో ఉంటారు ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటోలు ఉంటాయి కానీ ఇలా జాతి కోసం తెగించి త్యాగం చేసి కుటుంబాలను వదులుకొని అన్నింటిని సర్వస్వం దారం పోసి పోరాటం చేసిన వాళ్ళు భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలు చదివేటువంటి పాఠ్య పుస్తకాలలో ఫోటోలు ఉంటాయని చెప్పి సరైన గుర్తిస్తున్నా తాత్కాలికమైనటువంటి ఫ్లెక్సీలను ఉన్నాయి ఇలా ఈయన కట్టిన ఫ్లెక్సీ రేపు మనోడు అది ఎక్కడ పోతుంది ఎక్కడో కాల్చడమో లేకపోతే డస్ట్బిన్లను చెత్త కుప్పనో మున్సిపల్ డబ్బాలో పోతుంది ఆ ఫ్లెక్సీ అలా ఫ్లెక్సీలలో ఉంటాయి కానీ జాతి కోసం కొట్లాడే వాళ్ళు ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు ప్రజల కోసం జీవించే వాళ్ళ చరిత్ర పుటల్లో ఉంటుంది సువర్ణ అక్షరాలతో రేపటి భవిష్యత్ తరాలను అందించడానికి ఒక మహాత్మా జ్యోతిబా పూలే ఒక సావిత్రిబాయి పూలే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గౌతమ బుధుడు ఒక సావు మహారాజ్ ఒక నారాయణ గురు అదే విధంగా ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక దొడ్డి కుమరయ్య ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ ఒక కృష్ణస్వామి ముదిరాజ్ ఒక చాకలి అయినమ్మ ఒక కాసో శ్రీకాంతారి ఇట్లా ఒక బొమ్మవరి ధర్మవంశం ఒక వరదెల్లి బుచ్చిరాములు ఒక ఉప్పల మనసూరు ఒక సాంబశివుడు ఇట్లా వీళ్ళ జీవితాలు చరిత్రలో నిలబడతాయి చరిత్రలో ఉంటాయి ఫ్లెక్సీల మీద ఉన్నాయి
కాబట్టి అట్లాంటి జీవితమే ఎంచుకున్నాను తప్ప వంగి దండం పెట్టి పదవి కోసం అయ్యా నీ కాదు ఉంటా పదవి అయ్యా పదవి లేకపోతే నేను బతకను లేకపోతే నాకు డబ్బులు లేవయ్యా అని రాజీ పడేటువంటి మనస్తత్వం నాది కాదు అని చెప్పి సదనం గుర్తిస్తున్నా. ముఖ్యంగా ఈ ములుగోడు విషయానికి వస్తే చాలామంది బీసీ నేతలు ఉన్నారు, చాలామంది బీసీలకు అవకాశం రాలేదు వరకు ఉన్నప్పుడు ఒక కొండ లక్ష్మి బాబు ఉన్న తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు. అవకాశం వచ్చినట్టే వస్తుంది పోతుంది. చాలామంది మా బీసీ నాయకులు సోదరులు మీటింగులు పెట్టాం, ఇదే బాలాధికారులతో బీసీ మీటింగ్ పెట్టాం బ్రహ్మాండంగా. కానీ పార్టీలు వాళ్ళ చేతులు ఉండడం మూలంగా, బీఫాములు వాళ్ళ చేతులు ఉండడం మూలంగా ఇలా బీసీలకు బీఫాములు రాకుండా పోతున్నాయి. కానీ సీరియస్గా ఇలా ఒక కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ కార్యాచరణ ఇది బర్త్డే కాబట్టి మళ్ళీ ఆ కార్యాచరణ బీసీ మీటింగ్లో ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పదవులు ఉన్నా లేకపోయినా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎవరిని కూడా తలవంచకుండా ఒక సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తితోటి ఒక విప్లవోద్యమ స్ఫూర్తితోటి ఒక ములుగోడు బిడ్డగా ఈ దేశంలో బీసీల హక్కుల కోసం చివరి శ్వాస వరకు చివరి ఊపిలో బొందిల ప్రాణం ఉన్నంత వరకు మాత్రం బరాబరు బరిగేసి కొట్లాడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరితోటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను చివరికి ఒకటే నిమిషం చెప్పి ముగిస్తాను, ఒకటే నిమిషం. ఈ మధ్యన కరోనా వచ్చింది, చాలామంది జీవితాన్ని శరీరాన్ని చాలా ప్రేమతోటి ఇంకా నేను 50 ఏళ్ళు బతుకుతా, నేను ఇంకా 60 ఏళ్ళు బతుకుతా అని ఆశలు బాగా పెంచుకుంటాను. ఆశలు బాగా పెంచుకుని ఏం చేస్తారంటే రకరకాల గులాంగీలు చేస్తుంటారు, రకరకాలుగా మనసులో ఇష్టం లేకున్నా ఆడిపో దొండ ఈపో దండం దశకం పెట్టుకుండా వంగి వంగి నీటి సలం చేసుకుని తిరుగుతారు. అది అవసరం లేదు. మనం ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, నిన్ననే పేపర్లు వచ్చింది గుజరాత్లో గుండె ఆపరేషన్లు 16,000 మందికి గుండె ఆపరేషన్లు చేసినట్ట డాక్టర్ 16,000 మందికి గుండె ఆపరేషన్లు చేసాడు. మీరు ఎంతమంది పేపర్లో చదివినో టీవీలో చూసిన తెలియదు. 16,000 మందికి గుండె ఆపరేషన్లు చేస్తే ఆయన లాస్ట్ కెట్టదని పేరు తెలుసా, ఆయనకి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే ఆయన ఆపరేషన్ చేసినటువంటి హాస్పిటల్కే తీసుకుపోతే ట్రీట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ఇంటికి పంపించారు, ఇంటికి రాగానే చనిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ మధ్యనే మెదక్ జిల్లాలో రీసెంట్ ఒక 2 నెలల కిందట మెదక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన చిట్కేస్తే డాక్టర్లు నర్సులు ట్రీట్మెంట్ అంతా ఇంటికి వస్తారు. డ్యూటీలో ఉన్నాడు, ఆ చీరలనే కుప్పగొలిండి గుండెపోటు చనిపోయింది. చాలామంది ఇవాళ సోషల్ మీడియా చూస్తే మంచిగా ఉంటున్నారు, అద్భుతంగా ఉంటున్నారు, ఫిజిక్గా ఉంటున్నారు, గుండెపోటు వస్తున్నారు. ఆ తర్వాత అంతకుముందు కరోనా మీకు అంతా తెలుసు. కరోనా వస్తే ఎంత ఘోరంగా చనిపోయారో మీకు అంతా తెలుసు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, నీ చావు అనేది ఏ రూపంలోనైనా రావచ్చు, నీ చావు అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. అది తెలియని సామాన్యం కానీ లేదా ఇంకోటి కానీ కానీ పుట్టుక చావుకు మధ్యన జీవితం ఉంటుంది, పుట్టుక చావుకు మధ్యన జీవితం ఉంటుంది. అంబేద్కర్ గారు దీన్ని బట్టే బహుశా చెప్పిండు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఈ జీవితంలో మనం మన కోసం కాకుండా మన జాతి కోసం జీవితే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతాం. కాబట్టి దయచేసి మీ పార్టీలలో ఉండొచ్చు, మీ అభిమాన నాయకులలో ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం మునుగోడుకు మాత్రం విముక్తి కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది బరాబర్ త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకుంటాం, అందరూ కలుపుకొని పోతాం. ఈ మునుగోడు గడ్డ మీద 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలే ఇప్పటిదాకా పాలితులు ఉంటున్నారు. ఈ పాలితులని పాలకులుగా చేయడమే
ఇలా లక్ష్యంగా పెట్టుకుంటాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈసారి మాత్రం 100కు 100% ఈసారి బరాబర్ ఒక బీసీ బిడ్డ రంగంలో ఉంటాడు. ఆ బీసీ బిడ్డ మున్గోడు గడ్డ మీద నుంచి అసెంబ్లీకి అడుగు పెడతాడు. అసెంబ్లీకి అడుగు పెట్టినాడు ఈ మున్గోడు. ఒక మున్గోడు బీసీ బిడ్డ అడుగు పెడితే మైక్ ఇస్తే మాట్లాడరు అన్నోడు, మైక్ ఇస్తే చేతులు గజగజ ఉండేటోడు, సమస్యలు తెలియనోడు, ఐఏఎస్ తెలియనోడు, లేదా పాలన మీద అనుభవం లేనోడు ఉండడు. ఖచ్చితంగా మున్గోడు గడ్డ అంటే 119 ఎమ్మెల్యేలు నెంబరు వన్రా ఈర్రమ్మ మురగాడు మొగోడు వీరుడు సూర్యుడు వీరుడు మునుగోడు అని చెప్పుకునే విధంగా ఆ బిడ్డ అసెంబ్లీకి అడుగుపెట్టే విధంగా ఆ కార్యాచరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం సోషల్ మీడియాలో చూసి ఒక్కటే రోజులు సోషల్ మీడియాలో చూసి, ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ఉంటున్నారు, ఏమనుకోవద్దు ఒక మాట ముచ్చట చెప్తా,